నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నవీన్ బుల్టెల్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 16 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం, టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, నూతన రథసారథికి అభినందనల వెల్లువ. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల భేటీ, భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు. రేపు జనసేన ప్రవాస గర్జన, ఎన్ఆర్ఐలతో పవన్ సమావేశం. ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ప్రతిపక్షాలపై సీఎం చంద్రబాబు ఫైర్. తెలంగాణ ప్రజలు టీడీపీని భూస్థాపితం చేశారు, ఏపీ సీఎంపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు. రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారు, టీడీపీ మాయమాటలను నమ్మొద్దన్న బొత్స. నందమూరి ఫ్యామిలీ మరోసారి మోసపోయింది, చంద్రబాబుపై విరుచుకుపడ్డ లక్ష్మీ పార్వతి. జగన్పై దాడి కేసు 21కి వాయిదా, సిఐఎస్ఎఫ్ రిపోర్టు సరిగ్గా లేదన్న హైకోర్టు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతా తేటతెల్లమైంది, రాఫెల్ విషయంలో సుప్రీం తీర్పుపై కన్నా వ్యాఖ్య. రాఫెల్ స్కామ్పై సవాల్కు కట్టుబడి ఉన్నా, జేపీసీ వేయాలని రాహుల్ డిమాండ్. రాఫెల్పై కాంగ్రెస్ ది బూటకప్పు ప్రచారం, దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలన్న అమిత్ షా. రాజస్థాన్ సీఎంగా గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్, అధికారికంగా ప్రకటించిన అధిష్టానం. రైతు రుణమాఫీలు కొంపముంచుతాయి, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరిక. పదిహేడున కమలనాథ్ ప్రమాణ స్వీకారం, సీఎంగా అపాయింట్ చేసిన గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ప్రధాని మోదీ ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చొరక. ఎన్ఆర్ఐ వివాహాలపై కేంద్రం దృష్టి, భార్యలను వదిలేసి పరారైన 33 మంది పాస్పోర్ట్లు రద్దు. భారత్కు షాక్ ఇచ్చిన నేపాల్, పెద్ద నోట్లను నిషేధిస్తూ ఆదేశాలు. ఎన్నికలు ముగియడంతో పెట్రోబాదుడు షురు, 2 నెలల తరువాత ధరల పెరుగుదల. ప్రసాదం తిని 10 మంది మృతి, కర్ణాటక చామరాజనగర్లో విషాదం. ఏపీకి పెథాయ్ ముప్పు, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన. ఒక్కటైన బ్యాడ్మింటన్ క్రీడాకారులు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సైనా కశ్యప్లు. పెర్త్ టెస్టులో చెలరేగిన భారత బౌలర్లు, మొదటి రోజు 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్. $700 కోట్ల క్లబ్లో చేరిన తొలి కోలీవుడ్ సినిమా, మరో రికార్డు సొంతం చేసుకున్న రోబో 2.0. యాసిడ్ బాధితురాలి పాత్రలో దీపిక, మరో ఛాలెంజింగ్ రోల్కు రెడీ.